యస్ డార్లింగ్ చాలా అయితే మన వాళ్ళు అయితే చాలా డిస్కస్ చేశారు. ఇప్పుడు అయ్యొద్దు పాయింట్ రా, రొటీన్ గా కదలే, రెగ్యులర్ గా వెళ్ళలేదు, కొంచెం ఇన్నోవేటివ్ వెళ్ళారు. కిక్ కావాలి కిక్ కావాలి అంటుంటావు కదా, ఏదన్నా నాకు మంచి కంటెంట్ ఇవ్వండి, పబ్లిసిటీ లేపండి, ఓగాలి జనం, ఈ అసలు బన్నీవాస్ గారు సినిమా వస్తుందంటే అందరూ తిరిగి చూడాలి. ఎందుకంటే చూస్తున్నారా లేదా అదే చూస్తున్నారు చెప్పండి. నేను కొత్తగా ఏం చెప్పారా లేదా మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ గా టాంప్లెట్ లేదు లేదు అసలు ఏం చెప్పారంటే గురుజీ బన్నీవాస్ తెలుసు కదా, వెనకాల రోజు పొద్దున మెసేజ్ పెడుతుంటాడు, ఏంటి వాళ్ళు ఏంటి ప్రమోషను, నాకు కిక్ రావట్లా సరిపోట్లా, ఏదో హడావిడి చేయాలి, ఏం చేయాలి ఏం చేయాలి అంటున్నాడు. మీరందరూ అసలు ఈ ఫీల్డ్లో తోపులు కదా, ప్రొఫెషనల్స్ కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పక్కా కమర్షియల్ పబ్లిసిటీ, నాన్ కమర్షియల్ రేట్లకి తక్కువ దీంట్లో ఎక్కువ పబ్లిసిటీ వచ్చేలాగా వాసుని ఎలా ఇది చేయబోతున్నాం మనం, దానికి నాకు ఏదన్నా కంటెంట్ కావాలి, కొత్త కాన్సెప్ట్స్ ఏం చెప్తారు మీరు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? సార్ మంచి ప్రమోషనల్ టూర్ వెళ్దాం సార్. ఏంటి బాబా ఇంకోసారి? సార్ మంచి ప్రమోషనల్ టూర్ వెళ్దాం సార్. ఏది శుభ్రంగా దారంతా తిరుగుతూ తింటూ అన్ని ఏ ప్లేసులు తిరిగి అలాగా సార్. అదేంటి బాబా బస్సు స్టిక్కరింగ్ ఇయ్యే మిగులుతుంది చివరికి. సోషల్ మీడియాలో బజ్జ్ అనేది కొద్దిగా మనం ప్లాన్ చేసుకోవాలి సార్. ఏంటి బాబా సోషల్ మీడియాలో బజ్జ్ అనేది కొద్దిగా మనం ప్లాన్ చేసుకోవాలి సార్? అంటే బజ్జ్ అంటే మరి బస్సు వేసుకెళ్తామేంటి? బజ్జ్ అంటే ఎలా క్రియేట్ అవుతుంది అంటే మామూలుగా మీరు ఏదో ఇప్పుడు మొత్తం ఒక 4 నుంచి 5 ఈవెంట్ చేయాలి, 5 ఈవెంట్ చేయాలి, పబ్లిక్ ఈవెంట్ చేయాలి, చేస్తే వర్కౌట్ అయింది గురుజీ. ఎవరికి ఎవరు కొట్టాలి? ప్రొడక్షన్ సినిమాకి హెల్ప్ అవుతుంది, సినిమాకి వర్కౌట్ అయ్యేది, సినిమాకి హెల్ప్ అయ్యేది అన్న. శ్రేయస్ మీడియాకి ఎవరు కొట్ట అయింది వర్షాకాలం? ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమాకి గోపీచంద్ గారి రాశి కన్నాకి మన సినిమాకి ఎలా జనంలోకి తీసుకెళ్తారు, మామూలుగా కిక్ కావాలి బజ్ కావాలి లేపాలి అని అంటున్నాడు రోజు వాసు ఫోన్ చేసి, లేపాలి 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 అని. లేపాలంటే ఎలా లేపాలి, ఎవడొచ్చి లేపుతాడు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా సార్? మన సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లేడీస్కి బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. అవును. సో ఖచ్చితంగా ఆ రాశి కన్నా ఆ అమ్మాయిని పెట్టి ఏమైనా ఒకటి అనుకుంటే, ఎందుకంటే అమ్మాయి సీరియల్స్ రాశి కన్నా సినిమాలో హీరోయిన్, టీవీ సీరియల్ హీరోయిన్ కాబట్టి, టీవీ సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి దాని నుంచి మనం చేయొచ్చు. ఒక ఐడియా వచ్చింది కొంచెం, అంటే చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దాం. ఒక ఇంటికి షడన్ గా ఆంధ్రాలో కానీ ఎక్కడన్నా సీరియల్ టైంలో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి కూర్చోబెడదాం సర్ప్రైజ్ వీడియో కింద. ప్లానింగ్ వాళ్ళతో చిన్న వచ్చేస్తుంది, సర్ప్రైజ్ ఇద్దాం వాళ్ళకి. ఎక్కడో కొడుతుంది సీనా సార్? ఇది రెగ్యులర్ అయిపోయింది సార్ జనాలు, ఈ ప్రీ రిలీజ్లు డ్యాన్సులు సేమ్ ఇవి టెంప్లెట్ అయిపోయింది జనాలు. ఒకటి అంటే ఓ థియేటర్ ట్రైలర్ వదలటం, దాని తర్వాత 3 ఈవెంట్లు చేయటం, ఎవరినైనా పిలిచి మామూలుగా వీళ్ళు చాలా గొప్ప సినిమా అని చెప్పడం, అవుట్ ఆఫ్ ది బాక్స్ చేస్తున్నాయి, ప్రమోషన్స్ రీచ్ అవుతున్నాయి, పబ్లిక్ వాంట్స్ దట్. అతి అర్థం కావట్లేదు అవుట్ ఆఫ్ ది బాక్స్. టికెట్ ప్రైసింగ్ కూడా చాలా ఇష్యూ అవుతుంది సార్. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, అది ప్రొడ్యూసర్ అందుకే మనం తగ్గించేసాం గురుజీ. ఇప్పుడు మనం టికెట్ రేట్ తగ్గించాం సార్, ఈ తగ్గింది టికెట్ రేట్ తగ్గింది అని ఎలా చెప్తాం ఫస్ట్? మీరు అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. మరి నేను డిజైన్ చేస్తా, ఈ 2000 రూపీస్ నోట్ లాగా 150 నోట్ ఒకటి క్రియేట్ చేద్దాం, 150 రూపీస్ నోటు. అవి ఇష్యూస్ అవుతున్నాయి గురుజీ, కేసులు అవుతున్నాయి, అది వద్దులేండి. ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రా ఎందుకు, మనమే ముద్ర కొద్దాం సార్. ఓటింగ్ ఓటింగ్
సెంటర్లో హీరోది పెద్ద బొమ్మ ఉంటుంది, పక్క కమర్షియల్ ఉంటుంది, 150 రూపాయల నోట్ లాగా ఉంటుంది. ఈవెంట్లు జనం వస్తున్నారు గురుజీ. నాకు మాత్రం ఏం తెలుసు గురుజీ, తోలేటి మనం కాదు, అది హైదరాబాద్ లో అయితే ఇబ్బంది పడుతున్నాం క్రౌడ్ గురించి. అవునా అబ్బా, డిస్ట్రిక్ట్లలో ఎక్కడ పెట్టినా క్రౌడ్ భయంకరంగా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సినిమా ఎక్స్పీరియన్స్ కావాలి, ఆడి ఆర్టిస్ట్ చూడాలి. కాంటెస్ట్ ఏదన్నా పెట్టచ్చా కాంటెస్ట్లకి? అదే ఇంటికి విజిట్ చేస్తాం అన్నదే అదే కాంటెస్ట్. కార్తీక దీపం ఎవరెక్కువ లైక్ చేస్తుంటారు? పెట్టాను. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? పక్క కమర్షియల్ అనే టైటిల్ని తీసుకెళ్ళాలి, దానికి సంబంధించింది ఏదన్నా చూడండి. నేను ఒకసారి వాసుతో మాట్లాడతాను. గురుజీ మీరు ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఇవ్వండి, ట్రైలర్స్ ఎక్స్ట్రాడినరీ ట్రైలర్స్ స్టఫ్ అంటే ఇది కాదన్నా సినిమాలో కంటెంట్. సినిమాలో కంటెంట్ మాక్సిమం ప్రమోషన్ వాడండి, మనకి దాయాల్సిన అవసరం లేదు. ఏమి దాయిద్దు, మంచి మంచి సీన్ అన్ని 30 సెకండ్లు విత్ వాయిస్ ఓవర్, మీ వాయిస్ ఓవర్ తోటి ఈ రోజుల్లోకి ఇచ్చిన ఫార్మాట్ లో ఇవ్వండి కంటెంట్ ట్రైలర్స్. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. సరే వాసుతో మాట్లాడేసి క్లోజ్ చేసి చేద్దాం. ఇవన్నీ కాదు దాని బోకలో పబ్లిసిటీ, ఇవన్నీ వదిలేసి డబ్బులు ఖర్చు తప్ప ఈ మధ్యలో ఏం కనబడలేదు. ఓపెనింగ్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా, ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది, నన్ను నమ్ము, పగిలిపోద్ది. రే మీరు కూడా నేర్చుకోండి, ఎప్పుడు బొక్కలలాగా ఒకటే అయ్యి కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించండి. కొత్తగా మనం 26వ తారీఖున ఓ పని చేద్దాం, ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇప్పటివరకు ఆవిడ చేయలేదు అది. సార్ ఏంటి సార్ అది? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటివరకు ఆవిడ చేయలేదు అది. ఏది సినిమా బిఫోర్ వచ్చే ఈవెంట్? ఈవెంట్ ఉండాలి, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు కథ చెప్తున్నప్పుడు నేను షడంగ మధ్యలో నేను అనుకున్నది కరెక్ట్గా కాదనేది రీకన్ఫర్మ్ చేసుకోవడం. నువ్వంత హార్ష్గా మాట్లాడుతున్నావు, నేను ఫీల్ అవుతాను. ఓపి బట్ నేను చెప్తున్నప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓకేనా, 26th ఇప్పటివరకే జరగలేదు ఇండస్ట్రీలో. ఒక చీఫ్ గెస్ట్ కావాలి, అదే పిలుదాం ఎవరిన మంచిని చూసి బాగా సెట్ చేసి అందరూ. ఇప్పటివరకు ఏంటంటే ఏ పిచ్చి ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ చేశారు, మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ పేరు కూడా 26 చేసేద్దాం. ఆ చూపేంట్రా, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫస్ట్ టైం అనుకో, ఫస్ట్ టైం అని, ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ మనం అలాగే చెప్పాలి, అలాగే చెప్పాలి ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ అని. ఇంతవరకు ఇండస్ట్రీలో అసలు జరగలేదు, ఇంకా ఫ్యూచర్ లో కూడా జరగదు. 82 ఏళ్ళ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా పనిచేయరా, దీని కాపీ రైట్స్ కూడా రిజర్వ్ చేయి. రేపు కాపీ రైట్ అంతేకే రా, అంతకే 20 సంవత్సరాలు అయింది. నిజంగా నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది నాకు. అసలు ఎక్సైట్మెంట్ తో నరాలు షివర్. ఎందుకంటే దీనికి జనం వస్తారు కదా డార్లింగ్. అరవింద్ గారు ఎలాగో రేట్లు కూడా తగ్గించాం కాబట్టి తక్కువ రేట్ల మీద టికెట్లు ఇస్తున్నాం అని ఎలా చెప్తున్నావు. దీని కూడా ఫస్ట్ టైం ప్రీ రిలీజ్ అనేది గట్టిగా పంపిస్తున్నావురా, నువ్వు ఎంత యాక్ట్ చేసినా ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. తక్కువ రేట్లు కాదురా, ఇప్పుడు ఇరువరకు ఒక రేట్లు ఏమి ఉండియో అదే రేట్లు మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చి పెంచుకోమన్నారు, మనం పెంచట్లేదు అంతే. అది వేరే పెంచుకోమన్నా పెంచుకోవట్లేదు, మామూలుగా వేరే ఈవెంట్లు పెట్టుకోమన్నా సరే మేము మాత్రం కొత్తగా ప్రీ రిలీజ్ చేస్తున్నాం. అట్లా ఈ ఫస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరు సార్? అద్భుతంగా వస్తారు, పెద్ద పెద్ద గెస్ట్ వస్తారు. అదేంటి మీరు అద్భుతంగా మీరు ముందు కాన్ఫిడెంట్ గా చేయండి ఫంక్షన్. ఏంటంటే గెస్ట్ కూడా కొత్త కదా ఇది, అసలు ఇలాంటి ఒక ఈవెంట్ ఉంటుందని జనం లోపలికి మనం వెళ్తామని టైటిల్ ప్రీ రిలీజ్ అని కాదు కాదు, వీళ్ళు అడిగిన దాంట్లో ఒకటి ఉంది, ఇప్పుడు గెస్ట్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎప్పుడు జరగలేదు కదా ఇట్లాంటిది, మనం ఏం చెప్తున్నాం ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా కొత్త కాబట్టి గమ్ముని పొరపాటున అడగచ్చు మనల్ని ఏంటి అనేది. అది జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది నేను చేస్తాను.